మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. బుల్బుల్ మరియు హార్న్బిల్. పిల్లలు, మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథ బుల్బుల్ మరియు హార్న్బిల్. అనగనగా ఒక అడవిలో పక్షులన్నిటికీ రాజుగా హార్న్బిల్ అనే పక్షి ఉండేది. ఆ హార్న్బిల్ చాలా క్రూరమైనది. మిగతా పక్షులు ఎంత చిన్న తప్పు చేసినా వాటిని చంపి తినేసేది. ఇలా జరుగుతుండగా ఒకరోజు పక్షులన్నీ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. అవి అనుకున్నాయి, మనం ఒక కొత్త రాజును ఎంపిక చేసుకోవాలి. హార్న్బిల్ చాలా క్రూరమైన పక్షి కాబట్టి మనం బుల్బుల్నే కొత్త రాజుగా ఎంపిక చేసుకుందాం. ఎందుకంటే బుల్బుల్లో రాజసం ఉంది, పైగా ఎదుటి వాళ్ళని బాధించాలనుకున్నా అది బాధ పెట్టలేదు. కాబట్టి బుల్బుల్నే మనం కొత్త రాజుగా ఎంపిక చేసుకుందామని మాట్లాడుకున్నాయి. వాటిలో ఒక పక్షి అంది, కానీ మనం ఈ విషయాన్ని హార్న్బిల్కి ఎలా తెలియజేయాలి, అది మన మీద కోపపడుతుందేమో అని అంది. ఇంకొక పక్షి అంది, నాకు ఒక ఆలోచన వచ్చింది, వడ్రంగి పిట్ట నువ్వు నాతో రా, నాకు నీ సహాయం కావాలి అని పలికింది. కొంతకాలం తర్వాత ఆ పక్షి హార్న్బిల్ దగ్గరకు వెళ్ళి, రాజా, మీరొక పరీక్షలో మీ ప్రతిభను నిరూపించుకోవాలని అనిపిస్తోంది. మీరొక గట్టి కొమ్మ మీద కూర్చుని దాన్ని విరగ్గొట్టాలి. మీరు విరగ్గొట్టకపోతే ఎవరైతే దాన్ని విరగ్గొడతారో వారికే మమ్మల్ని పాలించే అధికారం ఉంటుంది అని చెప్పింది. దానికి హార్న్బిల్ అంగీకరించి, అయితే చెప్పండి నేను ఏ కొమ్మ మీద కూర్చోవాలి అని అడిగింది. అప్పుడు ఈ పక్షి, అదిగో ఆ కొమ్మ మీద అని చూపించింది. అప్పుడు హార్న్బిల్ ఎగిరి వెళ్ళి తన బలమంతా ఉపయోగించి ఆ చెట్టు కొమ్మ మీద కూర్చుంది, కానీ అది విరగలేదు. అప్పుడు హార్న్బిల్, గుర్తుంచుకోండి, ఈ పోటీలో పాల్గొనేవారు ఎవరైనా సరే ఇంతే లావుగా ఉన్న కొమ్మ మీద కూర్చోవాలి అని చెప్పింది. తర్వాత ఆ పక్షి తదుపరి పోటీదారుడు బుల్బుల్ అని ప్రకటించింది. అప్పుడు బుల్బుల్ మరొక కొమ్మ వైపు ఎగిరి వెళ్తోంది. అప్పుడు హార్న్బిల్ మనసులో అనుకుంది, ఆ కొమ్మ నా కొమ్మ కంటే లావుగా ఉంది, బుల్బుల్ దాన్ని విరగొడితే రాజయ్యే అవకాశం దానికే ఉండొచ్చు అని భయపడింది. కానీ పాపం హార్న్బిల్కి తెలీదు బుల్బుల్ కూర్చోబోయే కొమ్మను ఇదివరకే వడ్రంగి పెట్ట డొల్ల చేసిందని. కాబట్టి బుల్బుల్ ఎగిరి వెళ్ళి ఆ కొమ్మ మీద కూర్చోగానే కొమ్మ విరిగిపోయింది. అప్పుడు హార్న్బిల్కు తాను ఓడిపోయిన సంగతి అర్థమైంది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత బుల్బులే ఆ పక్షులకు కొత్త రాజయ్యింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోబోయే నీతి ఏంటంటే, తెలివైన వాడే బలమైన వాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం